ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తూ ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,50,000 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రబలినప్పటి నుంచి ఒక్కరోజులో 1.5 లక్షల కేసులు నమోదవటం ఇదే తొలిసారి. వీటిలో సగానికి పైగా కేసులు 2 అమెరికా ఖండాలు, దక్షిణాసియా, మధ్య ప్రాచ్యాల్లోనే నిర్ధారణ అయినట్టు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రస్ తెలిపారు. లక్షన్నర కొత్త కేసులతో ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 87,65,000 దాటింది. కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 4,62,000 క్రాస్ చేసింది. వీరిలో 46,27,000 మంది రికవరీ అయ్యారు. అగ్రరాజ్యంలో కరోనా పాజిటివ్ కేసులు 22,97,000 దాటగా దాని తీవ్రతకు 1,21,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. 10 లక్షల కేసులతో బ్రెజిల్ 2వ స్థానంలో ఉండగా అక్కడ 49,000 మంది చనిపోయారు. 5,69,000 పాజిటివ్ కేసులతో రష్యా 3వ స్థానంలో నిలిచింది. ఇక మన దేశం దాదాపు 4 లక్షల కేసులతో ప్రపంచ జాబితాలో 4వ స్థానంలో ఉంది. ఈ మహమ్మారిని అడ్డుకోవాలంటే కఠిన నిబంధనలు అమలు చేయాల్సిందేనని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రస్ తేల్చి చెప్పారు. ఇప్పటికే విధించిన లాక్డౌన్లతో ప్రజలు విసిగిపోయారన్నారు. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలను తెరిచే దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. కానీ వైరస్ వ్యాప్తి మాత్రం అంతకంతకు ధరించటం, భౌతిక దూరం పాటించటం, తరచూ చేతులను శుభ్రం చేసుకోవటం వంటి నియమాల్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. భారత్లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల నమోదులో రోజుకో కొత్త రికార్డు నమోదవుతోంది. గురువారం 12,881 కేసులు నమోదవగా శుక్రవారానికి కొత్త కేసులు 13,586 చేరాయి. తాజాగా గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 14,516 కేసులు నమోదవటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో రికార్డైన కేసుల్లో ఇదే అత్యధికం. వరుసగా 9వ రోజు 10,000కు పైగా కేసులు నమోదయ్యాయి. వారం రోజుల వ్యవధిలోనే 10 నుంచి 15,000 కేసులకు పెరగటం కరోనా తీవ్రతను తెలుపుతోంది. కొత్తగా నమోదైన 14,516 కేసులతో దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,95,000 చేరుకుంది. మరికొన్ని గంటల్లో 4 లక్షల మార్కును పాజిటివ్ కేసులు క్రాస్ చేయనున్నాయి. వైరస్ సోకి గత 24 గంటల్లో 375 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం దేశంలో కరోనా మరణాల సంఖ్య 12,948 చేరింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 1,68,000 మంది చికిత్స పొందుతున్నారు. అటు కరోనా నుంచి 2,13,831 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక 1,24,000 పైగా పాజిటివ్ కేసులతో మహారాష్టలో పరిస్థితి భయానకంగా ఉంది. మహారాష్టలో కరోనా ధాటికి 5,893 మంది మృత్యువాత పడ్డారు. తమిళనాడు 54,000 పైగా కేసులతో 2వ స్థానంలో కొనసాగుతుండగా 53,000 కేసులతో ఢిల్లీ 3వ స్థానంలో ఉంది.
గుజరాత్ లో పాజిటివ్ కేసుల సంఖ్య 26,000 దాటాయి. యూపీ, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కోవిడ్ బారిన పడి జూన్ 17 ఆసుపత్రిలో చేరిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ పరిస్థితి కొంత మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. ఆయనకు ప్లాజ్మా థెరపీ కూడా చికిత్స అందిస్తున్నారు. దేశంలో ఇప్పటి వరకు 60.16 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ICMR తెలిపింది.